నమస్కారం అండి, నా పేరు మణి వడ్లమాని. ఈ వీకే వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు. వారు 100 కథలు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు. ఈ నా కథ 101 కథ. నా ఈ వాత్సల్య గోదావరి కథకి ఒక చిన్న ప్రేరణ ఉందండి. అదేమిటంటే, ఇందులో ఉండే సుబ్బుశాస్త్రి లాంటి బ్రాహ్మలు చాలామంది ఉన్నారండి. నిజంగా వారి బతుకులు చాలా అద్వానంగా ఉంటాయి. వారిని తోటివారే ఎప్పుడూ కూడా కించపరుస్తూ ఉంటారు. ఈ తద్దినం మంత్రాలు తద్దినం ఏవి చెప్తున్నాడు అని చెప్పాను. అది చూసినప్పుడు మనసు కలచివేసింది. అది ప్రేరణగా తీసుకుని ఈ కథను రాశాను. అయితే ఈ కథను ఎప్పుడు రాశాను? గోదావరి పుష్కరాల కోసం అచ్చంగా తెలుగు .com వారు ఒక ప్రత్యేక సంచిక వేస్తున్నప్పుడు, పుష్కరాల సంచికగా కావాలి అన్నప్పుడు ఈ కథను రాసి ఇచ్చాను. దాదాపుగా 5 ఏళ్ళు అవుతోంది ఈ కథ రాసి. ఈ మధ్యనే ఈ కథ వాట్సప్ గ్రూపుల్లో విరివిగా తిరుగుతోందని తెలిసింది. చదివిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వీకే గారికి, అదేనండి వినిపించే కథలు, వీరు నా కథని చదువుతున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు. ఉంటాను మణి వడ్లమాని. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 101వ కథ వాత్సల్య గోదావరి. రచయిత్రి శ్రీమతి మణి వడ్లమాని దశాబ్ద కాలంగా కథా రచన గావిస్తున్నారు. దాదాపు 7 పదులకు పైగా కథలు, 3 నవలలు వారి కలం నుండి జాలువారాయి. వంగూరి ఫౌండేషన్, అమెరికా తెలంగాణ అసోసియేషన్, GoTelugu.com వంటి సంస్థలు నిర్వహించిన కథా రచన పోటీలలో ప్రతిష్టాత్మక బహుమతులు పొందారు. వాత్సల్య గోదావరి కథా సంపుటి, కాశీపట్నం చూడరబాబు నవల పుస్తకాలుగా వెలువడ్డాయి. వారి వాత్సల్య గోదావరి ఇప్పుడు విందాం. ఆషాఢం చివరన తొలకరి జల్లులు కుంభవృష్టిగా మారి ఆకాశం చిల్లు పడ్డట్టుగా కుండపోతుగా వర్షం కురుస్తోంది. వీధి వసారాలో సుబ్బుశాస్త్రి హోరున పడుతున్న వానను చూస్తూ మనసులో బావురుమనుకుంటూ పీట మీద కూర్చుని శివ పంచాక్షరి జపం చేస్తున్నాడు. పెదాలు మాత్రమే జపిస్తున్నాయి, చూపు మాత్రం వీధివైపు ఉంది. పంచాంగం ముందు పెట్టుకుని ఆ రోజు తిథి వార నక్షత్రాలతో సహా సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఎవరన్నా వచ్చి పిలుస్తారేమో అని వడికిన జంజాలు కూడా పక్కనే పెట్టుకున్నాడు. శాస్త్రిగారు అనే పిలుపు కోసం చెవులు రిక్కించి ఉంచాడు. అబ్బే, ఏది, ఎవ్వరూ రాందే. నిరాశగా మళ్ళీ పంచాక్షరి జపం చేస్తున్నాడు. మనసులో మటుకు వరద గోదావరిలా ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈ వర్షం కనుక లేకపోతే రోజూ ఈ పాటికల్లా గోదావరిడ్డున ఉన్న కోటిలింగాల రేవు దగ్గర ఉండేవాడు. ఉదయాన్నే వెళ్ళి గోదావరిలో 4 మునకలు వేసి సంధ్యావందనం అక్కడే కానిచ్చి ఈశ్వరుడి దర్శనం చేసుకుని ఆ పావంచాల అంచును కూర్చుని ఎక్కడెక్కడి నుంచో పరమపావనైన ఈ గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళ చేత సంకల్పం చెప్పించి వాళ్ళు ఇచ్చిన తృణమో పణమో తీసుకుని ఆ రోజుకు సరిపడ సంబారాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళేవాడు. ఇది రోజు అతని దినచర్య. భార్య వర్ధనమ్మ ఎంతో ఒబ్బిడిగా సంసారం లాక్కుని వస్తోంది. లేదు సరిపోదు అనకుండా తెచ్చిన వాటితోనే రుచికరమైన వంట చేసి భర్తకు పెట్టేది. అందుకే ఎప్పుడు సుబ్బుశాస్త్రి అనేవాడు, వర్ధనం నీ చేతిలో ఏదో మంత్రదండం ఉంది సుమా అని ఆతృప్తితోనే ఆవిడికి కడుపు నిండిపోయేది. కానీ 4 రోజుల నుంచి కురుస్తున్న ఈ కుంభవృష్టి వల్ల యాత్రికులెవరూ రావడం లేదు. ఇంచుమించుగా భార్యాభర్తలిద్దరూ అర్ధాకిలితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరైనా అబ్దికాలకి భక్తులుగా పిలుస్తున్నారా అంటే అదీ లేదు. అయినా ఇళ్లల్లో చేస్తేనే కదా పిలిచేది.
అది కాస్త మఠంలోనే కానీ చేస్తుంటే ఇక చేసేదేముంది అనుకుంటూ ఆ గోదావరి తల్లిని నమ్ముకున్నాను. పుణ్యనదిలో స్నానాల కోసం ఎవరైనా రాకపోతారా, సంకల్పం చెప్పకపోతానా, 4 రూపాయలు తెచ్చుకురానా అని ఆశగా చూస్తున్నాడు. అందరిలా తను పెద్దగా పండితుడు కాదు, పూజలు పెళ్ళిళ్ళు చేయడానికి ఏదో బతుకు తెరువు కోసం ఆబ్దికాలకి భక్తులుగా వెళ్ళడం లేదా ఎవరైనా గ్రహ పూజలు చేస్తే ఆ దోష నివారణార్థం దానం అందుకోవటం అలా వాటితో వచ్చిన సొమ్ముతోనే బతుకును వెళ్ళదీసుకొస్తున్నాడు. పిత్రార్జితంగా ఉన్న ఈ పెంకుటిల్లే కాస్త నీడనిస్తోంది, అది కాస్త శిథిలావస్థలో ఉంది. ఉన్న ఈ ఆధారం కూడా పోతే ఇక నా దారి నువ్వే తల్లి అని గోదావరి వైపు దిగులుగా చూస్తున్నాడు. 4 రోజుల నుంచి కడుపు నిండా తిండి సరిగా లేదు, నిన్న రాత్రి తిన్న ఉప్పుడి పిండి ఏం మూలక సరిపోతుంది, నీరసంగా ఉంది. పాపం నేనే ఇలా ఉంటే వర్ధనం ఎలా తట్టుకుంటుంది అనుకుంటూ పెరటి వైపుకు చూశాడు. అక్కడ వసారాలో కూర్చుని ఒత్తులు చేసుకుంటూ గీత గోవిందం పాడుకుంటోంది. జల జల కురుస్తున్న వానను చూస్తూ ఓ ఆకాశ గంగా, ఎంతో ఉత్సాహంగా పైనుంచి కిందకు దూకుతున్నావు, ఆ గోదారేమో అంతకంటే ఆవేశంతో నిన్ను రమ్మనమని పిలుస్తోంది. మీ ఆట బాగానే ఉంది అర్భకుణ్ణి తల్లి, మీ ఇద్దరి మధ్యలో నన్ను బలిచేయకండి, కాస్త ఇది నుండి కరుణించి శాంతించండి అని మనసులోనే వేడుకుంటున్నాడు. భర్త ఆశగా చూసే చూపును తప్పించుకుంటూ పెరటి వసారాలో ఒత్తులు చేస్తున్న వర్ధనమ్మ ఆవేదనగా తలపొస్తోంది. ఏదైనా వండి పెడతామన్నా ఇంట్లో బుత్తిగా సరుకులు లేవు, ఉన్న రవ్వతో నిన్న రాత్రి కాసింత ఉప్పుడు పిండి చేసేసింది, ఈ పూట ఏదైనా దొరికితే పర్వాలేదు, లేకపోతే ఇహ ఈ పూట పస్తే అని ఏదో లెక్కలేసుకుంటూ అప్పుడే గంట 11 దాటి ఉండొచ్చు అనుకుంది. ఇంతలో ముందు వసారాలో ఏదో అలికడి అనిపించింది, గభాలన లేచి చెంగు తులుపుకుంటూ వెళ్ళింది. ఆ వానలో కళ్ళకి ఏమీ కనపడడం లేదు, ఎవరా అని ఆరాగా తొంగితొంగి చూసింది. సుబ్బుశాస్త్రి గారు లేదేనా అంటూ ఒక వ్యక్తి అడుగుతూ లోపలకొచ్చారు. అవునండి అని సమాధానమిచ్చే లోపల ఒక హడావిడ మరో మగ మనిషి కూడా లోపలికొచ్చారు. ఈ హడావిడంతా విన్న సుబ్బుశాస్త్రి కూడా లేచి నిలబడ్డాడు. వాళ్ళు తెచ్చిన గొడుగులను వసారా మెట్ల మీద పెట్టారు, వాటిలోంచి చుక్క చుక్క నీరు మెట్ల మీద నుంచి కిందకు జారుతున్నాయి. వచ్చిన వాళ్ళ చేతుల్లో ఏవో సంచులు కూడా ఉన్నాయి. వాళ్లలో ముందుగా మాట్లాడిన అతను, వీళ్ళు మా అక్క బావగారు, కెనడాలో ఉంటారు, ఇవాళ మా బావగారి తండ్రి తిథి, గోదారుడ్డను పెట్టుకుందామని వచ్చారు, మీ గురించి అవధాని గారు చెప్పారు, కానీ ఈ వాన వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక స్వయం పాకం ఇచ్చేద్దామని అనుకుంటున్నాం అని అన్నాడు. దానికి సుబ్బుశాస్త్రి, అబ్బే నాకేం పర్వాలేదు, మీ బావగారు ఈ వానలో గోదావరి ఒడ్డున కూర్చుని చేయగలరా అని సందేహం వెలిపించాడు. పర్వాలేదండి వస్తాం, నేను కూర్చుని చేస్తాను అని అతని బావగారు అన్నాడు. తెచ్చిన సంబారాలన్నీ సుబ్బుశాస్త్రి చేతికిచ్చారు. అవి అందుకని ఓ పని చేద్దాం, మా ఆవిడ ఇంత పెసరపప్పు పరవానం చేసి పెడుతుంది, మీ తండ్రి గారి ప్రసాదం తిన్న తృప్తి కూడా ఉంటుంది, అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే సుమ అన్నాడు. అయ్యో ఎంత మాట, అంతకంటే మహాద్భాగ్యం ఇంకేముంటుంది అంటూ ఎంతగానో సంతోషపడ్డారు. 4 గొడుగులు తీసుకుని రేవు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల వర్ధనమ్మ చకచక 2 కూరలు పప్పు పరమానంతో భోజనం వండి పెట్టి ఉంచింది. సరిగ్గా అపరాహ్న వేళకి వాళ్ళు కూడా కార్యక్రమం ముగించుకుని వచ్చారు. పెరట్లో ఉన్న అరిటాకులు కోసి విస్తళ్ళు వేసి భోజనాలు వడ్డించింది. భోజన కార్యక్రమం అయ్యాక అయ్యా రండి తమరికి తాంబూలం ఇస్తాను అని అన్నారు కెనడా నుంచి వచ్చిన శ్రీపతి శర్మ గారు. సుబ్బుశాస్త్రిని వర్ధనమ్మని ఇద్దరిని పక్కన పక్కనే నిలుసోమని వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇద్దరికి చీర పంచల చాపుతో పాటుగా భారీగా తాంబూలం కూడా ముట్ట చెప్పారు ఆ దంపతులు. ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి 2 గంటలయింది. ఆ బావమరిది పెడుతూ, తొందరలోనే పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా శాస్త్రి గారు, అప్పుడు మళ్ళీ వస్తాము, అన్నీ మీరే చేయాలి అని అన్నాడు. అయ్యో తప్పకుండా చేస్తాను బాబు అంటూ ఎంతో నమ్రతగా చెప్పాడు. అప్పుడు శ్రీపతి శర్మ గారు బావమరితో అంటున్నారు, చూడు భాస్కర్, ఇంత పరమ పవిత్రమైన కార్యం చేసే వీళ్ళ జీవితాలు చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యో ఏమిటిది, శనిదానాలు పట్టే బ్రాహ్మలు, కర్మలు జరిపించేవాళ్ళు, శుభకార్యాలు చేయకూడదు కదా, పైగా అందరిలో చులకనగా కూడా చూస్తారట,
ఇందాక శాస్త్రి గారు అంటుంటే విన్నాను, ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా బలహీనులు, చాలీ చాలని బతుకులు ఎలా గడుస్తుంది? మరి వీళ్ళని ఆదుకునేదెవరు? అందరికీ లక్ష్మీదేవి ప్రసన్నం కావాలని ఆశీర్వదించే వీళ్ళింట మాత్రం ఎప్పుడూ దరిద్రదేవత తాండవం చేస్తోంది. మనం ఏదైనా చేయలేమా? వాళ్ళకి కనీసం కడుపు నిండా భోజనం చేసే అవకాశం కూడా కల్పించలేమా అనిపించింది. అప్పుడే నాకు ఈ ఆలోచన కలిగింది, సుబ్బు శాస్త్రి గారి లాంటి వాళ్ళకి మనం సాయం చేయాలి. దానికి ఒక చక్కటి ప్రణాళిక వేసుకుని ఒక ట్రస్ట్ ఏర్పడదాం. వీళ్ళల్లా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మనం చేయగలిగినంత సాయం చేద్దాం. దానికి నీ సహాయం కావాలి. నువ్వే కాదు, సాయం చేయాలన్న సంకల్పం ఉద్దేశం ఉన్న ఎవరైనా సరే వాళ్ళందరినీ మన ప్రాజెక్టు ద్వారా కూడగట్టుకుని ఈ మంచి పనిని ఆరంభిద్దాం అని ఆవేశంగా అన్నారు. ఆయన సుబ్బు శాస్త్రిని చూసి బాగా కదిలిపోయారు అనుకున్నాడు భాస్కర్. దానికి శ్రీపతి గారి భార్య విజయ, అవును తప్పకుండా చేద్దాం, నేను నా స్నేహితులకు చెప్తాను, ఒక 3 నెలల లోపల అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వీళ్ళకి సాయం అందేలా చూద్దాం అని ఆవిడ కూడా భర్తని సమర్థించారు. మన దేశం, సంస్కృతి, నదులు, వేదాలు అంటూ గొప్పగా చెప్పుకోవటమే కాదు, వాటిని రక్షించి ముందు తరాలకు ఇవ్వడం కూడా మన బాధ్యత. తప్పకుండా బావగారు, ఈ పవిత్ర గోదావరి తీరాన ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ మనం సాయం చేయలేకపోయినా కొందరికైనా చేద్దాం. ఒక ముందడుగు వేశాం, ఆ అడుగే మనల్ని ఆపకుండా సాగిపోయేలా చేస్తుంది. నేను సైతం ఈ పవిత్రమైన కార్యంలో భాగం పంచుకుంటాను అని భాస్కర్ కూడా శ్రీపతి విజయలతో ఏకీభవిస్తూ అన్నాడు. ఇవేమీ తెలియని శాస్త్రి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ, చూసావా వర్ధనం, ఈవేళ ఆ దేవుడు పంపినట్టుగా వాళ్ళు ఇంత కుంభవృష్టిలో రావటం, తండ్రికి అబ్దకం పెట్టి తర్పణాలు వదిలి వెళ్ళటం మామూలు విషయం కాదు సుమా. అంతా మనం నమ్ముకున్న ఆ తల్లి గోదావరి వల్లే. అందులోనూ ఎక్కడో కెనడా దేశం నుంచి వచ్చారట ఈ అఖండ గోదావరి దర్శనం కోసం. నిజంగా ఆ తల్లి నీడలో ఉండటం నిజంగా మనం చేసుకున్న పుణ్యమే అని తాంబూలంలో ఉన్న నోట్లను లెక్క పెట్టుకుని నిర్ఘాంతపోయాడు. అక్షరాల 10,000 రూపాయలున్నాయి. వర్ధనం, ఏమిటో నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వు ఓసారి లెక్కపెట్టి చూడు అన్నాడు కంగారు పడుతూ. ఆవిడ కూడా మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టింది. అవును, అచ్చంగా 10,000 రూపాయలే, ఎంత దొడ్డ మనసు వాళ్ళది అని సంతోషంగా అంటూ వాళ్ళు పెట్టిన చీర చూసుకుంటోంది. అవును, ఇవాళ నిజంగా చాలా సుదినం, నా ఒంట్లో శక్తి ఉడిగిపోయినా పర్వాలేదు తండ్రి, కొంతకాలం దాన్ని మటుకు పునిస్త్రీగానే ఉంచమని కోరుతున్నాను. ఎందుకు అనుకుంటున్నావేమో, అది అలా 5వ తనంతో ఉంటే అందరూ దాన్ని 3వ తనంగా ఆదరిస్తారు, అప్పుడు దాన్ని తిండికి బట్టకి కొదవ లేకుండా ఉంటుంది అని సుబ్బు శాస్త్రి మనసులో అనుకున్నాడు. ఉరకలేస్తూ ఉప్పొంగుతున్న గోదావరిని చూస్తూ, తల్లి ఏదో చాపల్యంతో నేను అన్న మాటలు పట్టించుకోకుండా కన్నతల్లిలా వాత్సల్యం చూపించి నన్ను కరుణించావు అంటూ భక్తిగా నమస్కరించాడు సుబ్బు శాస్త్రి. గోదావరి నిండుగా నవ్వి నే ఉన్నానని ప్రేమగా నిమిరినట్టు అనిపించింది సుబ్బు శాస్త్రికి. వాత్సల్య గోదావరి, శ్రీమతి మణి వడ్లమాణి గారి కథ విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వినిపించే కథలు వికే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేయటం మర్చిపోకండి. చేస్తారుగా, నమస్తే. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు.